Hi. Hi. Where are you from? Vizag. Oh. And you? Hyderabad. Meeru em chestaru? IBM team leader. And you? Studies completed. Waiting for US visa. Meeru bale andanga unnaru. Thank you. Same to you. మీలాంటి అందమైన అమ్మాయి కోసమే నేను చూస్తున్నా. దీనికి హలో చెప్పరా. అరే మామా, నీ క్వశ్చన్ చెప్పాలరా. ఏంట్రా? అరే మామా త్వరగా చెప్పరా, అమ్మాయి వెయిటింగ్ ఇక్కడ. హలో. అరే విషయం తర్వాత మాట్లాడతా, ఉంటా బాయ్. హాయ్. హాయ్. హలో చెప్పరా. అది కాదురా, నా అకౌంట్లో మనీ కట్ అయింది. వామ్మో, ఇడు మళ్ళీ మనం డబ్బులు అడుగుతాడేమో, ఎందుకైనా మంచిది, ఎస్కేప్ పోదాం. మామా, మనీ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయిరా. హలో హలో, సరిగ్గా వినిపించట్లేదురా, మళ్ళీ ఫోన్ చేయి. హలో, మీరు చెప్పండి. నిన్ను ఒకటి అడగాలి. హా, చెప్పండి. నాకు హైదరాబాద్లో ఒక హెల్ప్ కావాలి. నా వీసా అప్లికేషన్ ఫామ్ ఒకటి కావాలి. డిడి తీసి ఇవ్వరా, నేను అకౌంట్లో మనీ వేస్తాను. ఇంతేనా డీటెయిల్స్? చెప్పండి, అకౌంట్ నెంబర్ అవసరం లే, నేను చూసుకుంటా కదా. నో నో, అలా వద్దు, నెక్స్ట్ టైం అలా ఇద్దరు. కానీ ముందు అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఓకే, అలా మనీ ఇచ్చేస్తామా? థ్యాంక్ యూ అకౌంట్ నెంబర్ పంపినందుకు. ఇట్స్ ఆల్ రైట్, నాకు హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ. సో స్వీట్. స్వీట్ అన్నారా, మీరు కూడా చాలా స్వీట్ అండి. రాజేష్, కాల్ మీ అర్జెంట్. హలో రాజేష్. అరే చెప్పరామా. నా అకౌంట్లో 1 lakh మనీ కట్టేయిందిరా. కట్టనియా? కట్టనియా? అలాగే ఉంటది. ఇప్పుడు ఎలారా? నువ్వు ఇంద్రా అమ్మాయితో చాట్ చేస్తున్నావా? ఈరోజు పేపర్ చూడన్నా, క్లియర్ సినిమా కనబడుద్ది. చూస్తున్నారా? హలో రాజేష్. ఎంత బొక్కమ్మా? 1 lakh బొక్కరా? ఇక్కడ 2 bokka, అది పెద్ద డెక్కల కక్కలా ఉన్నది. అరే ఇప్పుడు ఏం చేస్తారా? ఏం చేద్దాం ఏంట్రా, ఎన్నాళ్ళు మన అమ్మాయిలతో ఆడుకుంటే ఇది మనతో ఆడుకుంది. పెడే, వచ్చేస్తున్నాను. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేద్దాం ఏంట్రా, ఆల్రెడీ 2 lakh బొక్క. పద, పోలీసుని కంప్లైంట్ ఇద్దాం. అరే మామా, పోలీసు మన కంప్లైంట్ తీసుకుంటారంటావా? పదరా, ఇచ్చొద్దాం. డబ్బున్న అబ్బాయిని ట్రాప్ చేస్తూ 300 crore వాంపడ్. మామూలు పూరి కాదు సార్. మీరు చూస్తున్న పేపర్లో బాధితులు మేము కూడా ఉన్నాం సార్. అరే పెద్ద పెద్ద మందుల కొట్లే ఉన్నారు, ఇంకా వాళ్ళది ఏం చేయలేదు. కంప్లైంట్ అయితే తీసుకో. మరి మా పరిస్థితి ఏంటి సార్? సార్,
ఏందయ్యా టీవీలో పేపర్లో ఎక్కడ చూసినా అమ్మాయి కొలే? ఏ అమ్మాయి ఎంత కాస్ట్లీయా? అవును సార్, జస్ట్ 300 కోట్లు. 300 కోట్ల? అంత కాస్ట్లీ మనకు వద్దులే కానీ. సరే, ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉంచండి. ఓకే ఓకే సార్, లెట్స్ గో. ఎస్ సార్. ఇది 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 కాదు ఇది ఇది అది 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 కాదు ఇది ఇది కాదు బాబు, పక్కది. నీ వల్ల కాదు సార్. దిస్ ఇస్ బెంజమిన్, ఎథికల్ హ్యాకర్ ఫ్రమ్ IBM సాఫ్ట్వేర్ కంపెనీ సార్. హాయ్. హాయ్ కళ్యాణ్. కెన్ యూ చెక్ దిస్? What's this? I don't think it's going to work. Get me a new one. Okay. అదేదో చూడండి, న్యూ వన్ అంట. Yes sir. ఏంటిది? ఈ ఫోన్ రింగ్ అవుతుంది. హలో. హాయ్. కస్టమర్తో మాట్లాడుతుంది. ఏదిటి? హలో. హాయ్. హాయ్. ఏం కావాలి? హలో, నిజంగానే మాట్లాడుతుంది. హలో. దీని అమ్మ, దిస్ క్రేజ్, దిస్ ఇస్ అమేజింగ్. అసలు ఈ సాఫ్ట్వేర్ అట్లీస్ట్ 1 అవర్ వరకు గూగుల్ బ్లాక్ చేయొచ్చు. క్లియర్? దిస్ అబ్సల్యూట్లీ డేంజరస్ వైరస్. అవునా? సార్, అర్జెంట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఎంక్వైరీ చేశాను సార్, కానీ ఆ అమ్మాయి చనిపోయి ఆల్రెడీ 1 ఇయర్ అవుతుందండి సార్. మరి మనతో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎక్కడ అసలు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎక్కడ? ఓకే, ఇట్స్ మూవింగ్, ఇట్స్ మూవింగ్. కమ్ ఆన్, అసలు లింక్స్ లేని ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేది? అసలు ఎక్కడ ఎక్కడ మనీ వెళ్తుంది? వేర్ ద మనీ ఇస్ గోయింగ్? ఇట్స్ ఇందిరా ఫౌండేషన్. ఓహో. ఓకే, లెట్స్ మూవ్ మ్యాన్, లెట్స్ మూవ్, 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 మూవ్. సరికొత్త పరిజ్ఞానంతో 300 కోట్లు స్వాహ చేసింది ఒక వైఆర్ భామ. ఈ వైఆర్ భామ పేరు ఇందిర. తను ఫేస్బుక్ ద్వారా డబ్బున్న అబ్బాయిని ట్రాప్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి 300 కోట్లు స్వాహ చేసింది. ఈ హైటెక్ వ్యవహారం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదేంటి? ఏ నిత్య ఇట్రా? ఏ నిత్య, ఏమైంది? తను మీ ఫ్రెండ్ ఇందిరా కదా? తను చనిపోయి 1 ఇయర్ అవుతుంది కదా, తన గురించి న్యూస్ లో చూపిస్తున్నారు. ఏమన్నస్తోంది? తన FB ద్వారా డబ్బున్న అబ్బాయిని ట్రాప్ చేసి అమౌంట్ మొత్తం తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందని, ఇదో పెద్ద హైటెక్ స్కామ్ అని వస్తుంది. అలాగా? అదేంటి అలా కూల్గా ఉంటావు? అసలేం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. నిజంగా తను అలాంటిదేనా? జస్ట్ షట్ అప్. నువ్వు నాతో రా. చూడు, తన గురించే నన్ను మాట్లాడుతోంది. అసలు ఇందిర ఎలాంటి అమ్మాయో నీకు తెలుసా? మరపురాని తన అందం,
అందమైన తన అమాయకత్వం. అర్థవంతమైన తన కోపం. చాటి మనుషుల కష్టాలపై జాలి. అన్నింటినీ మించి ఎంతో కష్టమైన తన అనాథ జీవితం. ఒక అనాథలా తనకు పరిచయమైన నాకు ఎవరూ లేరు అనే ఒక బాధను పోగొట్టి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన అమ్మాయి ఇందిర. తనతో నేను గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎస్ఏలో జాబ్ వచ్చిందన్న విషయం తెలిసి ఎంతో ఆనందపడిన తాను దగ్గర ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి నన్ను యుఎస్ఏ పంపించింది. నేను ఇందిరను ఆనందంగా చూసిన ఆఖరి క్షణం అదే. నేను వెళ్ళిన కొద్ది రోజులకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళిన తను లుకేమియా ఉందంటూ ఒక రిపోర్ట్తో తిరిగి వచ్చింది. ఆ సమయంలో తనకంటూ ఎవరూ లేరు. ఎక్కడో యుఎస్ఏలో ఉన్న నాకు ఈ విషయం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక తనలో తానే ఎంతో కుంగిపోయింది. ఎంతోమందికి సహాయం చేసిన ఇందిర సాయం కోసం ఎంతో ఎదురు చూసింది. ఎటు కదలలేని స్థితిలో నాకు ఫోన్ చేసింది. నాకు జీవితం అంటే ఏంటో తెలిపిన నా ఫ్రెండ్ అలా ఎవరు పట్టించుకోలేని ఒక హాస్పిటల్ బెడ్ మీద ఎటు కదలలేని పరిస్థితుల్లో చూసిన క్షణం నా జీవితంలో మర్చిపోలేను. కూర్చొనిపోబోతున్నాను ఇక్కడ. చాలా మంది కేవలం సహాయం లేక చనిపోతున్నారు. వాళ్ళ అందరి కోసం ఏదో చేయాలని ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. చనిపోయే ముందు ఇందిర అన్న మాటలు నన్ను చాలా ఆలోచించేలా చేశాయి. కేవలం ఒక మనిషి సాటి మనిషికి సహాయం చేయకపోవడం వల్ల మనుషులు చనిపోతారా? అలా జరుగుతుందా? ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు, సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో నన్ను వెంటాడాయి. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించాలి అనుకున్నాను. నాకంటూ ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒక కంప్యూటర్. ఆలోచించాను, లినక్స్ మీద ఒక హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కనిపెట్టాలి అనుకున్నాను. కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఫైనలీ నేను సక్సెస్ అయ్యాను. అలా ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్స్ను వాడుకొని ఈ సమాజానికి ఏమీ చేయని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని హ్యాక్ చేశాను. అలా హ్యాక్ చేసిన మనీ ద్వారానే ఇందిరా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఇందిరాలా ఎవరు అనాథగా చనిపోకూడదు, అందుకే ఇలా చేశాను. వాట్ డు యు వాంట్? ఏంటిదంతా? ఎవరో ఒక అమ్మాయి సహాయం చేసింది సార్. ఆ అమ్మాయి వల్ల ఇక్కడ కొన్ని వందల ప్రాణాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. మరి ఈ అమ్మాయి ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది? ఆ అమ్మాయి ఇక్కడ చనిపోయింది సార్, అందుకే అమ్మాయి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేశారు. ఆ ట్రస్ట్ కి ఎవరో అజ్ఞాత అమ్మాయి విరాళాలు పంపిస్తోంది. ఆ విరాళాలతోనే వీళ్ళని కాపాడగలరు.